శుభోదయమంటూ చక్కగా సర్వ ప్రాణులు కూడా పరమాత్మ యొక్క దివ్యమైనటువంటి కరుణా కటాక్ష విశేషాన్ని చక్కగా చూరకునేటువంటి శుభక్షణాలలో శార్వరినామ సంవత్సరం హేమంత ఋతు పుష్యమాసంలో అదిగో స్వామివారు అఖండమైనటువంటి తన యొక్క కరుణా కటాక్ష విశేషాన్ని విశ్వానికి అందించేటువంటి శుభ సమయంలో అమ్మవారి యొక్క దివ్య స్థానం తిరుచుకనూరు మహాసామ్రాజ్యంలో పద్నాలుగు లోకాలకు కూడా ఆలవాలమైనటువంటి భగవానుని యొక్క దివ్య స్వరూప శరీర స్వరూపంలో భాగంగా భగవానుని యొక్క దివ్య శక్తి స్వరూపం అదిగో అమ్మవారుగా ప్రత్యక్షమై పద్మోద్భవ సుందరిగా అందమైనటువంటి పుష్ప కిరీటాన్ని ధరించి మెరుస్తున్నటువంటి దివ్య కిరీటం గుణ విశేషణ విశిష్టాయాం అచ్చదేవ దేవస్య బ్రహ్మణో వాదిదేవస్య శ్రీమద పురుషోత్తమస్య శ్రీ అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకస్య శ్రీ భోగ శ్రీనివాస మీద పద్మావతి నాయక తాదరాష్ట్రం లోకక్షేమాభ్యర్థం పద్మావతి దివ్యస్య శరణార్ ఉద్యోగో ఆచార్య ముఖ్యమైన కళ్యాణ ఉత్సవం అగం కరిష్యే యజమానస్య గోత్రోద్భవస్య వారు వాళ్ళ గోత్రం వేరు మనసులు మనసుకోవాలి యజమానస్య గోత్రోద్భవస్య హేమశైర్య వీర్య విజయ ఆయురారోగ్య ఐశ్వర్యాన అభివృద్ధ్యర్థం లోకక్షేమాభ్యర్థం శ్రీ పద్మావతి దివ్యశ్రీ చరణార్ ఉద్యోగో పద్మావతి దివ్యశ్రీ చరణార్ ఉద్యోగో కళ్యాణ ఉత్సవం కరిష్యే పద్మావత్యై నమో నమః శ్రీకరుణాపారీణా
లోకాలోకనరవినుదులోచన నిపుణ నాకాధిపనుత చరణ స్వీకృత నిజ భక్త సుగుణ వెంకటరమణ. వెంకటరమణుని యొక్క దివ్య స్థానం, చక్కగా అమ్మవారి యొక్క స్వర్ణ సింహాసనానికి పక్కననే సగుణ సాకారంగా సన్నద్ధమై ఉన్నటువంటి శుభవేళ, కైంకర్యపరులు అందించినటువంటి సంకల్ప విశేషంతో కార్యారంభాన్ని సాగిస్తూ అమ్మవారు చిరునవ్వులతో విశ్వాన్ని అనుగ్రహిస్తున్నటువంటి శుభవేళ. అమ్మా కమలాసన కమలక్షణ కమలారి కిరీట కమల భృద్వాహై నూత పద కమలా కమలాకర ధృత కమలా కరోతు మే కమలం. అమ్మవారి యొక్క అద్భుతమైన చిరునవ్వులే పద్మాలుగా వికసించి విశ్వాన్ని అనుగ్రహించేటువంటి శుభక్షణాలు. కాబట్టే స్వయంగా అమ్మవారు కమలాసన, అనేక మంది భక్తులు ఎవరైతే అనేక విధాలుగా భగవతిని భగవంతుణ్ణి సేవిస్తుంటారో, ఎవరైతే అంతర్జాల రీత్యా కూడా అమ్మవారిని నిరంతరం ఇక్కడ తలుస్తూ పిలుస్తూ కొలుస్తున్నారో, అటువంటి ఆ భక్తుల యొక్క గోత్ర నామ నక్షత్ర విశేషాలతో కూడిన వారి వివరాలంతా కూడా ఆ పాదపద్మాలు, స్వామివారు స్వయంగా తన పాదపద్మాల దగ్గర అమ్మవారి స్వరూపానికి దగ్గర ఉంచుకున్నటువంటి వారై, ఎలాగైతే తల్లి తన బిడ్డను నిరంతరం తన అక్కున చేర్చుకొని ఎలా అలరిస్తుందో, అట్లా లోకంలో భక్తుల యొక్క వివరాలను తన దగ్గర ఉంచుకొని స్వామి సగుణ రూపంగా స్వర్ణ సింహాసనం మీద చిరునవ్వులు నవ్వుతూ అద్భుతమైనటువంటి రీతితో భక్తుడు కోరుకున్నట్లుగా భగవానుడు ఎంతో దూరం నుంచి ఎక్కడో హిమాలయాల్లో పుట్టినా గంగానది నీవు ఎక్కడో మూల ఉన్నటువంటి గ్రామంలో అక్కడ దాహంతో నీళ్లు తాగినా నీ యొక్క దాహం ఎలా తీరిపోతుందో, అంతటి దాహాన్ని తీర్చగలిగిన శక్తి సామర్థ్యం సత్తా సొత్తు తన గంగకు ఎలాగైతే సాధించుకొనిందో, పుట్టింది ఎక్కడో హిమాలయాల్లోనైనా తాను కష్టపడి తన దగ్గరికి వచ్చి కష్టపడుతున్న వాడి దుఃఖం తీర్చే విషయం మాత్రం అమ్మవారికి ఎలా సొంతమో, అయ్యవారు కూడా అలాగే ఇక్కడ అమ్మవారుగా మారి నువ్వు ఎలా పూజిస్తే, ఎలా తలిస్తే, ఎలా పిలిస్తే, ఎలా కొలిస్తే నేను సిద్ధం. నువ్వు దొంగవా, నేను దొంగనే. నువ్వు నీతిగా ఉంటావా, నేను నీతిగానే నీకు సహాయపడతా. కానీ ప్రతిసారి కూడా నీకు సహాయం అనేది జరుగుతూనే ఉంటుంది నా నుంచి అనేటువంటి ఆయన యొక్క సర్వాంతర్యామిత్వ రూపకమైన సర్వాత్మభావంతో కూడినటువంటి ఆయన యొక్క స్వరూపం నిరంతరం చూపిస్తూ, ఇదిగో తాను అద్భుతమైన రీతిలో తన నిత్య కళ్యాణోత్సవ విశేషాన్ని అమ్మవారి రూపంలో నుంచి పక్కన నుంచి తాను అందిస్తూ, అలాగే అమ్మవారికి కూడా విష్ణు ప్రథమకింకరి అనేటువంటి శాస్త్ర మర్యాదను పాటిస్తూ ఆమెను తాను తనలో భాగంగా స్వీకరిస్తూ, సమస్తాన్ని తాను తనలో కలిగి ఉండి ఆకాశం అంతటా కూడా ఆవరించి ప్రతి వస్తువులో కూడా ఎలాగైతే ఉంటూ దాని రక్షణకు, దాన్ని నిలవడానికి, దాని ఎగ్జిస్టెన్స్, దాని ఉనికికి కారణమవుతోందో, అట్లా స్వామి కూడా కారణమవుతున్నాడు అన్నిటికీ. స్వామి కారణమవుతూ కారణ కారణుడుగా చెప్పబడుతూ అన్ని కారణాలకు తానే కారణమవుతూ ఇక్కడ వరుడుగా తాను ఉంటూ స్వర్ణ సింహాసనం మీద పక్కన్నే అమ్మవారి రూపంలో చిరునవ్వులు చిందిస్తూ శాస్త్రాన్ని పాటించే విషయంలో తాను యజమానిగా నిలబడి, అటు అమ్మవారిగా తాను స్వయంగా కలశాబ్ది పుత్రిక పాల కలడిలో నుంచి పాల సముద్రంలోంచి పుట్టిన అమ్మవారుగా తాను మరో రూపంలో కనబడి పాల సముద్రానికి చిహ్నంగా అద్భుతమైన ఆ పాల కలశం, క్షీరాబ్ది కలశం, క్షీర కలశం రూపంలో ఇక్కడ కార్యాన్ని ఆరంభించి విశ్వక్సేన ఆరాధనతో వేదమంత్ర విశేషాలు తనను అనుసరిస్తూ ఉండగా అన్ని కార్యాలను కైంకర్యపరులు అందిస్తున్న సేవలను అందుకుంటూ చక్కగా స్వామి అదిగో విశ్వాన్ని అనుగ్రహిస్తున్నాడు వేదమంత్రయుతంగా మంగళతూర్య నాదాలతో. అంత ఎందుకంటే ఎక్కడ ఎక్కడ ఏ గొప్పదనముందో అక్కడంతా నేనే ఉన్నానని ఆయన మాట కదా భగవద్గీతలో. అందుకనే ఏ యథా మాం ప్రపద్యంతే తాం తథైవ భజామ్యహం, ఎవడు నన్ను ఎట్లా పిలుస్తాడో, ఎలా తలుస్తాడో, ఎలా కొలుస్తాడో వాడిని నేను అట్లాగే ఉద్ధరిస్తున్నా. వాడు నన్ను ఎట్లా అంతటా ఉన్నటువంటి కరెంటు నీ ఇంట్లో 12 వోల్ట్స్ బల్బు వెలుగుతుంది, అలాగే 1500 వోల్ట్స్ ఉండేటువంటి రూమును హీట్ చేసేటువంటి దాన్ని కూడా వెలిగిస్తోంది ఒకే కరెంటే.
కానీ ఎక్కడ ఏది ఎంత అవసరమో అంతకు తగినట్లుగా తాను అంతటా ఉన్నా తగినట్లు ఎలాగైతే చేస్తూ ఉందో శక్తి ఇక్కడ కూడా అలాగే స్వామి అన్ని విధాలుగా అమ్మవారుగా అయ్యవారుగా అద్భుతమైన రీతిలో కైంకర్యపరుడుగా తాను సేవలు చేస్తూ భగవంతుడిగా సేవలు అందుకుంటూ మళ్ళా అందరినీ కూడా అనుగ్రహిస్తూ స్వామి అనేక రకాలైన తమ లీలలను చేస్తున్నాడు. కాబట్టి అమ్మా ఇక్కడ నిన్ను మా ఎంతో ప్రియమైన తల్లిగా కొలుస్తుంటే ఆయన చేసిన తపస్సుకు కమలాసనగా వచ్చావు. కమలాన్ని ఆసనంగా కూర్చునే స్థానంగా దాంట్లోంచి ఉద్భవించినటువంటి మా పద్మసుందరిగా ఉద్భవించావు తల్లి. అటువంటి నీవు అందమైన విశాలమైన తామర రేకుల వంటి కన్నులతో మమ్మలను అందరినీ కటాక్షిస్తూ ఆయనను ఎవరైతే ప్రధానంగా అక్కడ ఉన్నారో ఆయన్ను భర్తగా స్వీకరించడానికి తగినటువంటి సన్నివేశంతో కమలారి కిరీట సూర్యుడులాగా వెలిగేటువంటి కిరీటాన్ని ధరించింది అమ్మవారట అక్కడ భాగవతంలో చెబుతారు. ఇక్కడ ఈరోజు ఈ క్షణంలో ఇప్పుడు మనం చూస్తుండగా ఈ చక్కని గురువారన్నాడు పూల కిరీటాన్ని ధరించిన అమ్మ పుష్పసుందరిగా చక్కగా కనబడుతూ స్వర్ణ సింహాసనంలో నుంచి ఒకవైపు అలా కనబడుతూ ఇంకో రకంగా శాస్త్రాన్ని పాటించేటువంటి తన భర్త అయినటువంటి భగవానుని యొక్క స్వరూపానికి ఏమాత్రం తేడా లేకుండా ఆయన్ను ఎలా కీర్తిస్తుందో శాస్త్రం దానికి అనుగుణంగా తాను కూడా ఇక్కడ పాటిస్తోంది పాంచరాత్ర ఆగమ శాస్త్ర మర్యాదను అనుసరించి. వరాహ పురాణంలో రామానుజుడు అనేటువంటి భక్తవర్యుడు ఆ భగవంతుణ్ణి కీర్తిస్తూ అదే అంటాడు, స్వామి నారాయణ రమానాథ శ్రీనివాస జగన్మయా జనార్దన జగద్ధామన్ గోవింద నరకాంతక తద్దర్శనాత్ కృతార్థోస్మి వెంకటాద్రి శిరోమణి తాం నమస్యంతి ధర్మిష్టా యతస్త్వం ధర్మపాలక. వ్యాసమహర్షి మాట అది వరాహ పురాణంలో. ఆయన ధర్మాన్ని పాలించేవాడు అని అర్థం. ఎందుకయ్యా ధర్మం? ధర్మం వల్ల వచ్చేటువంటి లాభం ఆయనకంటూ ఏమీ లేదు. ఎప్పుడు కరెంటుకేమండి లాభం? కరెంటు వల్ల విశ్వానికి లాభం, కరెంటు వల్ల ప్రాణికి లాభం, కరెంటు వల్ల కరెంటుకేమి లాభం? ఆయన అలాంటి శక్తి స్వరూపుడు. అందుకని ఆయనే స్వయంగా ధర్మస్వరూపుడైన వాడు ధర్మాన్ని పాలిస్తున్నాడట. అటువంటి భగవాను దివ్య వైభవ విశేషాన్ని దర్శిస్తూ భగవతి అనుగ్రహం పొందుదా. గోవింద దేవ రేవా రేవా ఆ రేవా ఏ
Ah.
ओम वाजिकायेत भूरतिधिः जनानाम् ओम सपूर्वा आया नूतनमा जिगायिषान् ओम संवार्ता आने अनवावृते काये गायाओ वा धर्माने मेता राधे वयं पुरो सोदा ये द्वारभ्य जरा मधि प्रभो निरव प्रतिदर्यन वाजा वाजा ओ वाजेडा राधे वयं पुरुदा राभ्या प्रभु उदाओ नाहे पादान योगिर्वनाग्रह सुखाद कोने इंद्रादे आयं वृष्टोतमा ताराभ्या रामदे प्राभो वादाव नाहित्वादान सोगर्वन एरद्दागत कोनेर्वा प्रतिदत्ता नामजाः ओ येडा दृशने धृतं हव माघवा नामुक्ताया इंद्रं गिरो बृहदेरभ्यानो जाता वावृधानां पुरो ओदा हरे अच्छा वयंद्रम मतयस्व वर्य वारे ध्रेजेर्विद्वावजते तृण छादा परिष्वजन्त जनजो यथा आदे मरियन्नाच यम्मा भवा नमो ओहवा तया आये उदायम् मा यन्ना
वेङ्कटपद्मावत्यै नमो नमः। ॐ नमो वेङ्कटेशाय। जयन्ति जगतां मातुः स्तनकुङ्कुमबिन्दवः मुकुन्दाश्लेषसङ्क्रान्तकौस्तुभश्रीविडम्बिनः। పెద్దలు సమస్త విశ్వాన్ని కూడా ఆశీర్వదిస్తూ అమ్మవారు అయ్యవారి యొక్క సామరస్యాన్ని చక్కగా తెలియజేస్తూ అంటారు ఒక్క మాట, సమస్తమైనటువంటి జగత్తుకు కూడా జయాన్ని శుభాన్ని కలిగించాలి. ఏది కలిగించాలట? అమ్మవారు ఎంతో ప్రేమగా తన యొక్క స్తనాల మధ్యలో అలుదుకున్నటువంటి కుంకుమ బిందువులు స్వామి ప్రేమతో ఆమెను కౌగులించుకున్నప్పుడు ఆయన యొక్క వక్షస్థలంలో ఉండేటువంటి కౌస్తుభం అనేటువంటి మణితో పాటు కలిసి చక్కగా మెరుస్తూ ఉందట. అలా మెరుస్తూ ఉన్నప్పుడు ఏర్పడేటువంటి భావ విశేషాలు, ఆమె హృదయంలో కలిగే భావ విశేషాలు వాత్సల్యంగా ప్రేమగా మారుతూ మిమ్మల్ని అందరినీ కాపాడాలి అని చక్కగా చెబుతారు పెద్దలు. కాబట్టి అటువంటి జగన్మాత యొక్క కరుణా కటాక్ష విశేషంతో కూడినటువంటి ప్రేమమయ స్వరూపం ఎక్కడ ఉంది? ఆయన హృదయంలో ఎలాగైతే కౌస్తుభమని ప్రకాశిస్తోందో ఆయన యొక్క హస్త పద్మం, చెయ్యి అనేటువంటి తామర పుష్పం చేత తగిలినటువంటి ఈ మాంగళ్యాలు ఉన్నాయే, అవి ఆమె యొక్క వక్షస్థలంలో మెరుస్తూ ఉందట. అలా మెరుస్తూ ఉండేటువంటి ఆ వక్షస్థలంలో మెరుస్తున్న మాంగళ్యాలు మీకందరికీ కూడా మాంగళ్యం మంగళం శుభం కలిగించాలి అని పెద్దల యొక్క అభిప్రాయం.
అందుకనే అంటారు జగతామాతు స్థన బిందవ కుంకుమ. కుంకుమ విశేషాలు, కుంకుమ ఆమె అలుదుకునింది తన యొక్క వక్షస్థలానికి. అలాగే ఈ మాంగళ్యానికి కూడా ఆమె యొక్క పెద్ద ముత్తైదవైనటువంటి ఆమె యొక్క స్వరూపాన్ని చూపించే విధంగా ఆ రెండు మాంగళ్య స్వరూపాలు కూడా ఇక్కడ ఆరాధించబడుతోంది. శాస్త్ర మర్యాదను పాంచరాత్ర ఆగమ విశేషాన్ని కూడా అనుసరించి ఇలా చక్కగా ఆ స్వరూపం ఏదైతే ఉందో, ఎందుకంటే మనం అనుకుంటాం నా చేతిలో ఒక ఏటీఎం కార్డు ఉంది, ఉత్త కార్డు వల్ల ఉపయోగం ఏమిటి, దాన్ని నేను తీసుకెళ్ళి ఒక్కసారి ఏ మిషన్లో పెట్టి డబ్బు బయటకు వచ్చినప్పుడు నా అవసరం నాకు తీరుతోంది, దానివల్ల ఇది నాకు ఉపయోగపడింది, ఇది నిజంగా నన్ను కాపాడిందని అనుకుంటాడు ఆ కార్డునో ఏటీఎం కార్డునో మరొకటినో. కానీ నిజానికి ఏటీఎం కార్డులో ఏమీ లేదు, ఏటీఎం కార్డు నీ డ్రాయర్లో పడినప్పుడు అంటే నీ బీరువాలో ఉన్నప్పుడు ఉపయోగం లేదు, కానీ అది పనిచేసిన ప్పుడు దాని ప్రభావం అనుభవిస్తున్నావు. అలాగే ఇది ఒక బంగారుతో చేసింది, ఇది ఇలాంటిది అని దాని విలువ చూస్తే అది కాదు, అది ఇచ్చేటువంటి ఫలితం ఏదైతే ఉందో ఆ ఫలితాన్ని అనుభవిస్తున్నప్పుడు నిజంగానే దానిలో మహత్యాన్ని, దానిలో గొప్పతనాన్ని, అసలు పరమాత్మ యొక్క రూపాన్ని అర్థం చేసుకుంటారు. అందుకనే ఎక్కడెక్కడైతే ఏ గొప్ప వస్తువులు ఉన్నాయో ప్రపంచంలో అవంతా నా అంశనే సుమా, మమైవాంశాహ. అదే భగవద్గీతలో భగవానుడు అంటాడు, నువ్వు నేను కేవలం నేను ఒక్కడే కృష్ణుడుగా ఇలా విగ్రహంలో ఉంటే ఇంత మాత్రమే అనుకోబోకయ్యా, ప్రపంచంలో ఎక్కడెక్కడ ఏవేవైతే కనబడుతుంటున్నాయో గొప్ప గొప్పగా ఉన్నవి, గొప్ప గొప్ప స్వరూపం కలిగినవి, గొప్ప గొప్ప ప్రభావం కలిగి, అవంతా నేనే, మమైవాంశో జీవలోకః అని. జీవులు కూడా నేనేనయ్యా, ఎవరో కాదు, ఇక్కడ కష్టంలో ఉన్నవాణ్ణి నేనే, కష్టం తీర్చుకునేవాణ్ణి నేనే, కష్టాన్ని తీర్చుకునే శాస్త్రము నేనే, కష్టాన్ని తీర్చే భగవంతుణ్ణి నేనే. అందుకనే అంతటా అన్ని రూపాల్లో ఉన్నవాడని అంటారు ఉదాత్తమైన ఉన్నటువంటి ఆ భావాన్ని అందుకున్నటువంటి పెద్దలు. కాబట్టే ఇక్కడ రోజూ జరుగుతున్న, రోజూ తింటున్నాడు, ప్రతిక్షణం గాలి పీలుస్తున్నాడు, ప్రతిక్షణం గాలి పీలిస్తేనే వీడి శరీరంలో బతుకుతాడరా పిచ్చివాడా, ఇది శాస్త్రం చెప్పే మాట, శాస్త్రమే చెప్పనక్కర్లే, అనుభవం చెబుతోంది. ఏం కొద్దిసేపు మానే ఊపిరి పీల్చడం ఉండగలడా మానవుడు, అమ్మో ఊపిరి అందడం లేదని తనకలాడిపోతారు నిమిషంలో. కారణం ఆ ఊపిరి పీలుస్తుంటేనే అమ్మవారి శక్తి రూపం పరమాత్మ యొక్క మహిమ జీవిత రూపంలో, జీవన రూపంలో నీకు అర్థమవుతుంది. కాబట్టే వాటికి అన్నిటికీ అందుకని ఇవన్నీ సంకేతమే, సంకేతంగా కనబడుతున్న దాని విలువ దానికి ఉంది. కాబట్టి అదిగో స్వామి చక్కగా మాంగళ్య ధారణ ఆశీర్వదిస్తూ విశ్వాన్ని అమ్మవారికి అనుగ్రహించారు ధర్మరక్షణ చేస్తున్నటువంటి స్వామి. అటువంటి స్వామిని దర్శిస్తూ అమ్మవారి యొక్క అనుగ్రహాన్ని పొందుతూ ఆమె ఆశీస్సులు పొందుదాం. అదిగో మంగళతోనే నాదాలతో గోవింద సంకల్పమానం ప్రకల్పమానం ప్రకల్పమానం ప్రకృప్తం క్లుప్తం కేజోపతిజాయుత్తం భూతం భూతం చిత్రకేతు ప్రభానాభాన్ సంభాన్ జ్యోతిజ్ఞుత్తేజద్వానాథభగ్వత్తపన్నభిదపన్న రోచనో రోచమాన శోభన శోభమాన కళ్యాణ ధ్రువందే రాజా వరుణో ధ్రువం దేవో బృహస్పతి ధ్రువంద ఇంద్రజాగ్నిశ్చ
भे प्रगाजता पुरो उदंबरो तोदा इंद्रा गायत भे ताभिजामा विवासा तमो अभि प्रगायते दाम पुरो उदंबर उदाम आयंद्रं येर्भिस्त विशमा विवादा आदे आयंद्रं गाम वाये तवायुजा मा वाये वाओवा सदाये संते नेमसे प्रिशा नम्रुक्षुजा सायं पुलोका पुद्नमत्राजे ओहा स्रायाम ओजेडा तांते ओय मादंगने माजे रिशाव नम्रक्षदा आदाहे कृत्नमद्रिव आरे श्रियाम ओ वाजेडा दे मदंग्रणे मदे ओ ओम पूर्णाहुतिमुत्तमाञ्जुहोति सर्वं वै पूर्णाहुतिः सर्वमेवाप्नोति अधोधियं वै पूर्णाहुतिः अस्यामेव प्रतिष्ठति ओं नारायणाय विद्महे वासुदेवाय धीमहि तन्नो विष्णुप्रचोदयात् ओं महादेवे च विद्महे विष्णुपत्ने च धीमहि तन्नो लक्ष्मी प्रचोदयात् పేరు కుచ్చ సిగ్గువడి పెళ్లి కూతురు
తలంబ్రాల పెండి కూతురు కొంత పెడమరలి నౌ